హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వారితో మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. నారా బ్రాహ్మణి గారు ఇప్పుడు టీడీపీ నాయకత్వ బాధ్యతలను ఆమెకే అప్పగించబోతున్నారని చెప్పేసి అటు రాజకీయ వర్గంలో చర్చ నడుస్తుంది. ఇప్పటికిప్పుడు ఆమెకి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే నడిపించగలదా? ఆమెకున్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి సార్? రాజకీయంగా తెలుగుదేశం పగ్గాలు చేపడితే ఆమెకున్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా ప్లస్ తీసుకున్నప్పుడు లెగసీ, లెగసీ అంటే ఆమెకు ఒక ఆల్రెడీ ఒక వారసత్వం ఉంది. అదేంటంటే ఇటు తండ్రి వైపు నుంచి అంటే అమ్మగారింటి వైపు నుంచి ఎన్టీఆర్ మనవరాలుగా ఆమెకి ఒక ఇది ఉంది, ఒక ఇమేజ్ ఉంటుంది. అట్లాగే బాలకృష్ణ కూతురుగా కూడా ఆమెకి మంచి ఇమేజ్ ఉంటుంది. ఆ రకంగా తల్లి వైపు నుంచి అమ్మగారి ఇంటి వైపు నుంచి అది ఉంటే, ఇటు అత్తగారి వైపు నుంచి కూడా నారా బ్యాక్గ్రౌండ్ ఉంది, చంద్రబాబు గారు ఇమేజ్ కూడా తక్కువ కాదు. సో ఈ రెండు లెగసీ, ఈ రెండు లెగసీ ఆస్పెక్ట్స్ ఆమె ప్లస్ అవుతాయి. అంటే కొత్తగా రాజకీయాలకు రావాల్సిన పరిస్థితులు, ఆల్రెడీ ఒక హిస్టరీ ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అవి రెండు ఆమెకి వెళ్ళిపోతాయి. అంటే నారా నందమూరి రెండు కుటుంబాల బ్యాక్గ్రౌండ్ ఆమెకి దొరుకుతుంది అనమాట. మామూలుగా అయితే నందమూరు ఉంటుంది లేకపోతే నారా ఉంటుంది, కానీ ఏమి లక్ ఏంటంటే రెండిటికి ఆమె క్లెయిమ్ చేసుకోవచ్చు. నారా బ్రాహ్మణిగా చెప్పుకోవచ్చు, నందమూరి బ్రాహ్మణిగా కూడా ఆమె చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీలో మన షర్మిల ఇప్పటికి కూడా ఆమె వైఎస్ షర్మిలానే, వాళ్ళ హస్బెండ్ పేరు ఆమెకి రాలేదు, మార్చుకోలేదు, కానీ మార్చుకుంది ఆమె, నారా బ్రాహ్మణ అయ్యింది. అయినప్పటికి కూడా రేపు క్లెయిమ్ చేసుకునేదానికి నందమూరి బ్రాహ్మణిగా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే నందమూరి కుటుంబ అభిమానులు, ఇటు నారా కుటుంబ అభిమానులు కూడా ఈమెకి ప్లస్ అవుతారు. ఇక ఆమె మనం ఇందాకే చెప్పుకున్నాం, హైలీ ఎడ్యుకేటెడ్, బిజినెస్ మైండ్, అంటే బిజినెస్ సక్సెస్ఫుల్గా బిజినెస్ నడుపుకుంటున్న ఒక ఉమెన్గా ఆమెకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇవాళ మనకు తెలుసు రాజకీయాల్లో చాలా చేంజెస్ వచ్చాయి, యూత్ వచ్చింది, టెక్నాలజీ రాజకీయాల్లోకి ప్రవేశించింది, అందువల్ల సిస్టమేటిక్గా పనిచేసే ఒక అట్మాస్ఫియర్ ఇవాళ వచ్చిందనమాట. సో అది మీకు ఉంది, ఒక సైంటిఫిక్ అప్రోచ్తో ప్రతి విషయాన్ని ఆమె చూడగలదు. అంది అది దాని ఏమంటారంటే న్యూ జనరేషన్ పాలిటిక్స్కి ఈమె చాలా సూట్ అవుతుంది. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్తో బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఉమెన్ పాలిటీషియన్స్ మనకి దాదాపు 40-50% ఇంకొక 10 ఏళ్లలో మనకి రాబోతున్నారు. ఆల్రెడీ ఉమెన్ 33% రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. సో ఈ 5 ఏళ్లలో కాకపోయినా ఇంకొక 5 ఏళ్లలో మెల్లగా పెరుగుతారు. ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్లలో కూడా రాజకీయ పార్టీల మీద ప్రెజర్ ఉంటుంది, బిల్లు పాస్ అయింది కదా, అది అమలు అవ్వడానికి టెక్నికల్గా టైం తీసుకున్నా మీరు మహిళలకు ఎక్కువ ఇవ్వండి, అది పోటీ ఉంటుంది, నేను ఎంతమంది మహిళలకి ఇచ్చాను అని. కాబట్టి ఆ రకంగా ఈమెకి మహిళా రేపు మహిళల్ని తీసుకురావడం, మహిళల్ని ఆర్గనైజ్ చేయడం, ఈ దీంట్లో ఆమెకు అడ్వాంటేజ్ ఉంది. అట్లాగే యూత్ ఐడెంటిఫై అవుతారు, ఎందుకంటే ఆమెకు ఒక కరిస్మాటిక్ పర్సనాలిటీ ఉంది, చామ్ ఉంది, అందంగా ఉంది, మాట్లాడేది కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలదు, కొంతవరకు తెలుగు కూడా ఓకే. సో ఈ కాంటెక్స్ట్లో ఆమెకి యూత్ అండ్ ఉమెన్ కనెక్ట్ అవుతారు. ఇక అన్నిటికంటే ఇదేంటంటే ఇప్పుడు షర్మిల లాంటి వాళ్ళకి అప్పుడు ఎంటర్ అయినప్పుడు ప్రాబ్లం అంటే పార్టీ ఇంకా స్ట్రాంగ్గా లేదు వాళ్ళకి. కానీ ఈమెకేందంటే స్ట్రాంగ్ పార్టీ తెలుగుదేశం అనేది ఇప్పటికీ 40% ఓట్ల శాతంతో బూత్ లెవెల్ ఆర్గనైజేషన్తో వెరీ స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఆ పార్టీ అండా ఈమెకి ఈజీగా దొరికిపోతుంది. సో ఈమె ఇప్పుడు పార్టీని నిర్మించాల్సిన అవసరం లేదు, ఉన్న పార్టీని మోరల్ నిలబెట్టి వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే చాలన్నమాట. ఇన్ని అడ్వాంటేజెస్ బ్రాహ్మణకు ఉన్నాయి. అయితే మైనస్లు కూడా బ్రాహ్మణకు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్ ఇన్ పాలిటిక్స్. సడన్గా ఇప్పుడు వచ్చి నేను లీడర్ అయిపోవాలంటే చాలా టైం పడుతుంది. ఎక్స్పీరియన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ రాజకీయాల్లో. కొత్తగా ఫ్రెష్గా వచ్చేసి ఎవరైనా రాజకీయాలు చేయాలంటే చాలా చాలా డిఫికల్ట్ అవుతుంది, వాళ్ళకి అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఏమీ లేదు. బిజినెస్లు అంటే సిస్టమేటిక్ గేమే, చదువుకోవడం, చదువుకున్న తర్వాత ప్రాజెక్టులో పనిచేయడం, కంపెనీలో పనిచేయడం, తర్వాత ఓన్ కంపెనీలకి రావడం, ఆల్రెడీ ఆ కంపెనీ వెళ్ళదు కావడం, ఇవన్నీ కలిసి వచ్చింది. రాజకీయాల్లో కొద్దిగా టైం పడుతుంది ఈమెకి. ఈ టైం సరిపోతుందా అనేది ఒక ప్రాబ్లం. ఎన్నికలకు ఎక్కువ టైం లేదు కాబట్టి 2027-29 అయితే ఈమె ప్రిపేర్ అవుతుంది, కానీ 2024 కంటే ఇబ్బంది అవకాశం ఉంది. ఇక రెండవది తెలుగు, ఆమె ఒక అప్పుడే తెలుగు నేర్చుకున్న వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా ఉంది తప్ప ఒక ఆమెకంటూ ఒక లాంగ్వేజ్ అనేది రాలేదు. నేను కూడా చాలా స్పీచ్లు విన్నాను. ఆమె
తెలుగులో మంగళగిరిలో కూడా చేసింది. అవన్నీ ఏంటంటే పేపర్ పెట్టుకొని చెబుతుంది. ఆ లాంగ్వేజ్ కూడా కొద్దిగా అక్కడక్కడ నేచురల్గా లేదు. ఆ భాష నేర్చుకుని తెలుగు కొత్తగా నేర్చుకుంటే ఎలా మాట్లాడతారు నాన్ తెలుగు పీపుల్, అలాంటి ఒక ప్రాబ్లం ఉంది. అది మరి ఆమెకు టైం పడుతుంది ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలంటే. ఇక పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడం కొద్దిగా టైం కష్టం అన్నమాట. ఆమె బిజినెస్ జార్గాన్ వచ్చేస్తుంది. మొన్న కూడా ఎవరో అడిగారు, లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది కదా, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారంటే ఇవ్వగలం అనేది లోకేష్ సబ్జెక్టు, అతన్నే అడగండి అంటుంది. సబ్జెక్ట్ అనే మాట మాట్లాడింది. అంటే ఇటువంటి ఒక జార్గాన్, ఆమెకి బిజినెస్ జార్గాన్ అలవాటే కానీ పొలిటికల్ జార్గాన్ అనేది లేదు. పాలిటిక్స్లో మనం చూస్తున్నాము, రోజాలు ఇలాంటి వాళ్ళే అక్కడ డైనమిక్గా ఉంటారు, మాట్లాడేటప్పుడు అగ్రెసివ్గా ఉండడం, చాలా స్మూత్గా ఈమె ఆ జార్గాన్తో మాట్లాడితే రీచ్ అవ్వడం కష్టం. మనం చూస్తే ఇప్పుడు ఇందిరాగాంధీ కావచ్చు, తర్వాత సోనియా గాంధీ కూడా కంప్లీట్గా మేకవర్ అయింది. ఆమె చీరలు కట్టడం దగ్గర నుంచి మొత్తం మేకవర్ అయ్యి ఆమె ఇదైంది. అప్పటికే ఆమె స్పీచ్ల్లో అంత పర్ఫెక్ట్ కాదు. అదే ఒక జయలలిత కావచ్చు, ఒక మాయావతి కావచ్చు, ఒక మమతా బెనర్జీ, వీళ్ళు బ్రహ్మాండమైన మాస్కి అప్పీలింగ్గా ఉండగలగాలి. ఆ రకంగా ఈమె అర్బన్ ఓటర్స్కి అప్పీలింగ్గా ఉండగలుగుతుంది. కానీ మాస్ లెవెల్లో ఉమెన్కి లేకపోతే మాస్కి ఈమె ఉపన్యాసాలు తగులుతాయా అనేది మనకి డౌట్గా ఉంది. అంటే టైం పట్టచ్చు. అట్లాగే ప్రజల ఇష్యూస్ మీద, పబ్లిక్ ఇష్యూస్ మీద పట్టు లేదు ఈమెకి. అది ఎవరో ఫీడ్ చేయాల్సింది, దానికి టైం పట్టేస్తుంది. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉంటాయి, ప్రతి ఇష్యూలో అనేక కాంప్లికేషన్స్ ఉంటాయి. రెండోది హిస్టరీ తెలియాలి, గతంలో తెలుగుదేశం ఈ ఇష్యూ మీద ఎలాంటి స్టాండ్స్ తీసుకున్నది, ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలియడం అనేది అంత టైం లేదు ఆమెకి. సో ఆ ప్రాబ్లం ఉంది. అట్లాగే స్ట్రాటజీస్, టాక్టిక్స్ ఎలక్షన్లో దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు గారు దానికే వెరీ పాపులర్. ఇప్పుడు ఆయన లేకపోతే లోకేష్ కూడా డెప్త్ లేదని వాళ్ళే అంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు. అందువల్ల ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు వేయడం అవతల సామాన్యులు లేరు. జగన్ లాంటి, ఎందుకంటే అతను మామూలుగా లేడు, వాళ్ళు జగన్ అందరికీ ఎట్లా షాక్లు ఇస్తున్నాడు చూస్తున్నాం. చంద్రబాబు గారు లాంటి వాడికి జగన్ షాక్ ఇవ్వగలిగాడు. కాబట్టి అలాంటి ఒక ప్రత్యర్థిని ఎందుకు ఎదుర్కోవాలంటే ఉండాల్సినంత వ్యూహా నైపుణ్యము కానీ చాతుర్యము కానీ ఈమెకి లేదనేది ఒకటి. ఉందా లేదా తెలియదు మనకి, అంటే దిగితే కానీ, మామూలుగా చూస్తే లేదేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది బేసిక్గా నాకు తెలిసి ఆమెకున్న మైనస్లు. దీన్ని మరి అంటే లీడర్షిప్ క్యాడర్ కూడా ఆమెని ఎట్లా ఓన్ చేసుకుంటారు, వాళ్ళు ఎలా మనస్ఫూర్తిగా ఆమెను తీసుకెళ్తారు, అంటే వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి చంద్రబాబు గారు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ నుంచి బయటికి రారు. సో ఈమెని ఎట్లా, రెండోది ఏంటంటే లోకేష్ అన్న పెట్టుండాలి అనేది ఇప్పటికి కూడా చాలామంది తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ లోకేష్ ఉండగా ఈమెను ఎందుకు తీసుకొస్తున్నారు, ఈమెను తీసుకురావడం వల్ల లోకేష్ మైనస్ అవుతుంది కదా అన్న అభిప్రాయంతో ఉన్నారు. సో మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.